మనకి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, వ్యవసాయం మీద 70% ఉందనే స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇంత మట్టికి ఈ 70 మంది గురించి ఎప్పుడు ఆలోచించింది లేదు. ఏ వాతావరణానికి ఏం పడుతుంది అనేది కూడా వాళ్ళకి రైతులకి చెప్పలేకపోయారు, ఇంతమంది సైంటిస్టులు కూడా. ఆ పరికాహార పథకం అనే చెత్త కార్యక్రమాలు తీసేసేసి శుభ్రంగా రైతుకు గిట్టుబాటు ధరిస్తే మా దగ్గర పనిచేసే వాళ్ళని మేము పెట్టి దొక్కల్లో పెట్టి చూసుకుంటామండి. ఇప్పుడు ముసలాళ్ళు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా మనం డబ్బులు ఇవ్వాలి, అంగవైకల్యం ఉంటే డబ్బులు ఇవ్వాలి, మనకు హాస్పిటల్కి డబ్బులు ఇవ్వాలి, అట్లాగే చదువుకి డబ్బులు ఇవ్వాలి. వీటిని వదిలేసేసి తాగుదానికి డబ్బులు ఇచ్చి తాగుబోతులు చేసే ప్రభుత్వాలు ఎందుకంటే అసలు ప్రజలకు. ప్రపంచంలో ఇన్ని దేశాలలో వాడే పామాయిల్లో చెడ్డ ఉన్నదని చెప్పేది ఒక అమెరికా ఒక్కళ్ళే చెబుతారండి. అమెరికా ఎందుకు చెబుతారంటే అమెరికాలో పండన్ క్రాప్ కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేయరు. సో దీనిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉన్నాయనేది కూడా తప్పేనండి, ఇది కూడా మంచిదే. కాకపోతే ఎవరో దాని గురించి కరెక్ట్గా చెప్పట్లేదు. పూర్తిగా తప్పు అయితే అసలు మొత్తం మానేయాలి అసలు. ఇంకా అది కాకుండా ఊరికి ఆడేవాడో చెప్పింది ఒకటి భుజాన్ని వేసుకుని చెప్తూ అనేది కరెక్ట్ కాదండి. అసలు అప్రూవ్ చేసేస్తారు రైతులు, తర్వాత రేటు పెంచుతారు, మళ్ళీ ఏరియా రాదు కదా. అదేదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదో ఉండాలి. ఒక 15,000 స్టాండర్డ్గా ఇవ్వగలిగితే రైతు ఎవడైనా వేయగలడు. మనం మార్కెట్లో రేట్ని శాసించే పరిస్థితులు మనం లేవండి. ఇవాళ ఒక యూనిట్ ఏరియాలో ఎక్కువ పంటలు ఎక్కువ టన్నేజ్ తీసుకుంటే కానీ మనం సర్వైవలేం కాబట్టి ఎన్ని ఎక్కువ క్రాప్లు వేసుకోగలిగితే బాగుంటుందనే విధానంలో వెళ్తాం. అందుకనే మనకు ఒక్క వేసిన తర్వాత నేను దీనిలో కంద వేసామండి, అలాగే పసుపు వేసాం, టమాటో కూడా వేసాం, మధ్య మధ్యలో కొంత క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అలా ఏది వీలుంటే అది వేసామండి. ఆ ఉన్న వనరును వాడుకుంటా. అందరికీ వందనం. వ్యవసాయంలో నిలదొక్కాలంటే కొత్త పంటలు పండించాలి, లాభసాటి పంటలు పండించాలి, అలాగే ప్రయోగాలు చేసి అధిక దిగుబడి సాధించాలి. ఇవన్నీ చేస్తేనే ఈరోజు వ్యవసాయంలో నిలదొక్కగలం. ఇలా 100కు పైగా పంటలను సాగు చేసి విజయం సాధించిన ఒక పెద్ద రైతుని ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను. సార్ నమస్తే. నమస్తే. చలసాని లీలా ప్రసాద్ గారు. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం మన్యం పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలం గోగాడ వలస. ఈ గోగాడ వలసలో దాదాపుగా 90 ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు. మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటిది ఒక్క తోట. ఈ ఒక్క తోట 25 ఎకరాలు. అలాగే వీరికి ఇంకొక 70 ఎకరాల్లో పామాయిల్ ఉంది, ఇంకొక 10 ఎకరాల్లో కొత్తగా కొబ్బరి తోట కూడా వేశారు. సార్, ముందుగా ఒక చిన్న ప్రశ్నతోటి, నా ఛానల్లో ఇప్పటి వరకు నేను ప్రకృతి వ్యవసాయం తప్ప మిగతా ఏ రైతును కూడా, అంటే కెమికల్ చేసే ఏ రైతు నేను పరిచయం చేయలేదు. కానీ మీరు చేసే పద్ధతి, ఎంచుకునే కొత్త పంటల తీరు ఇవన్నీ తోటి రైతులకు చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఒక్కలో నేను కర్ణాటక నుంచి తమిళనాడు, మన ఆంధ్ర వరకు చాలా పొలాలకు కూడా వెళ్ళాను. కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడులో చూడనటువంటి ఎన్నో రకాల అంతర పంటలు మీ పొలంలో నేను చూశాను పోయినసారి జనవరిలో వచ్చినప్పుడు. ఒక్కలో ఇన్ని రకాల ప్రయోగాలు మీకు చేయాలని ఎలా అనిపించింది? దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటి? ఇప్పుడు బేసికల్గా మాది వ్యవసాయ కుటుంబం అండి. అది జీన్ ప్రాబ్లం అనుకోవచ్చు, ఏదన్నా కోసం ఏం చదివినా ఏం చేసినా భూమి మీద ఆ కాంక్ష అంటూ ఉంది. ఆ కాంక్ష ఎంతవరకు నడిపింది? వ్యవసాయం నష్టం అనేది అనుకుంటారు కానివ్వండి, నీరు అన్ని కరెక్ట్గా ఉంటే మరీ అంత నష్టం వచ్చే పరిస్థితి అయితే లేదు. వర్షాధారం మీద అయితే నష్టపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు. దీనిలో అంత నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు.
కాకపోతే ఇవాళ ఉన్న దీనిలో నేను అనుకునేది ఏంటంటే, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి వస్తే ఇంకా మాకంటే కూడా వినూత్నంగా చేయగలరని అనుకుంటున్నాం. నేను 60 ఏళ్ళు దాటిపోయిన ఆడిని కూడా నేను ఇంకా సాహసంగానే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏదో ఒకటి అందించాలండి. మనకి కావాల్సింది ఏంటంటే, ఒకే భూమిలో ఎక్కువ అంతర పంటలు వేసుకునే పరిస్థితి ఉన్న పంటలు ఏంటని ఎత్తుకున్నాం. దానిలో ఒక్క ప్రస్తుతం మార్కెట్ వైజ్గా కూడా చాలా ఎక్కువ ఆదాయం వచ్చే పంట కాబట్టి ఒక్కని ఎన్నుకున్నాం. ఈ ఎకరానికి వచ్చి మనం 540 మొక్కలు వేసామండి. ఒక 60 మొక్కల వరకు దీనిలోనే నట్ మ్యాక్ జాజికాయ మొక్క కూడా వేద్దాం అని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు అనుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క మొక్కకి ఒక మిరియం మొక్క కూడా ఎక్కిద్దామని మన ప్లాన్. దానివల్ల లాభం ఏంటంటే, ఒకటి ఆదాయం వస్తుంది, రెండోది ఏంటంటే ఈ కర్ణాటక తమిళనాడులో కూడా నేను చూసిన దీని ప్రకారం ఏంటంటే, ఒక్క బార్క్ పైన ఉన్న దానికి ఎండ తగిలితే అది నల్లబడిపోయి దెబ్బతింటుందండి. దాన్ని రక్షించడం కోసం ఒక లైవ్ ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పి ఈ తీగ బాగ్యత్వంలో కూడా మనకు ఒక ఉపయోగం ఉంది. ప్లస్ ఇన్ ఎడిషన్ మనకేంటంటే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మూడిట్లో కూడా ఉన్న ఏకైక ఇదేంటంటేనండి, ఒకటి ఒక్క అది పెర్షబుల్ కాదండి, అది నిల్వ ఉంచుకోవచ్చు. జాజికాయ, జాపత్రి ఆ రెండు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. మిరియం దాన్ని కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఇవాళ ఉన్న కండిషన్ ఏంటంటేనండి, రైతులకి పెర్షబుల్ అయిపోయి ఈ రోజుకి ఈ రోజు అమ్ముకోవాలంటేనే ఇబ్బంది పెడుతున్నారండి రైతులను మార్కెట్లు. నేను నిలబెట్టుకోగలిగిన క్రాప్ ఏదన్నా అయితే నేనేమన్నా సర్వే అవ్వగలను, అందుకనే ఈ క్రాప్ ఎన్నుకున్నామండి. పోతే తొలి దశలో మనకు ఒక్క వేసిన తర్వాత నేను రోకి రోకి 9 అడుగులు, మొక్కే మొక్క 8 అడుగులు వేసామండి. ఈ మధ్యలో ఉన్న ఖాళీనంతా కూడా మనం వదిలేస్తాం వలన గడ్డి గాదం పెరుగుతుంది, తప్పితే ఏది ఉండదు. సో అంతర పంట వేస్తాం వలన ఏంటంటే కొంత ఆదాయం వస్తుంది, కొంత దాన్ని కంట్రోల్ చేసినట్టు అవుతుందని చెప్పి దీనిలో కంద వేసామండి, అలాగే పసుపు వేసాం, కొంత స్టేకింగ్ విధానంలో టమాటో కూడా వేసాం, మధ్య మధ్యలో కొంత క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అలా ఏది వీలుంటే అది వేసామండి. ఉన్న వనరును వాడుకుంటా మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వ్యవసాయ రంగం మనం మార్కెట్లో రేట్ని శాసించే పరిస్థితులు మనం లేవండి. ఇవాళ ఒక యూనిట్ ఏరియాలో ఎక్కువ పంటలు ఎక్కువ టన్నేజ్ తీసుకుంటే గానీ మనం సర్వాయవలేం కాబట్టి ఎన్ని ఎక్కువ క్రాప్లు వేసుకోగలిగితే బాగుంటుంది అనే విధానంలో వెళ్తున్నాం అండి. సార్, పెద్ద రైతులకి ప్రకృతి వ్యవసాయం చేయడం కష్టం అవుతుందా? ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ప్రకృతి వ్యవసాయం చేయలేకపోతాం అనేది ఏమి లేదండి, చేయొచ్చండి. రెమ్యునరేటివ్గా కనుక ఉత్పత్తి చేసిన పంటని అందరూ తీసుకుని ఆ రేటు కనుక ఇవ్వగలిగితే చేస్తాం, సాధ్యం కాని విషయం కాదు, చేయొచ్చు. అయితే నా అనుభవ ప్రకారం నేను అనుకునేది ఏంటంటేనండి, భూమిలో ఉన్న మైక్రోయిజం మొత్తం దెబ్బతినకుండా ఉండాలి అంటే కెమికల్స్ తగ్గించాలి. సో నేను చేసే ప్యాటర్న్ ఏంటంటేనండి, సాధ్యమైనంత వరకు గ్రీన్ మెన్యూర్ వేస్తాను, 50% జీవామృతం అవనివ్వండి, పశువుల ఎరువు కానీ వేసుకుని మిగిలింది మనం కెమికల్కి వెళ్తున్నాం అండి. అది అంటే మీరు సెమీ ఆర్గానిక్ పూర్తిగా చేసుకునే అవకాశం అయితే మీకు ఉంది కదా? ఉంది, చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మార్కెట్ కనుకుంటే చేయొచ్చు. రెండోది ఏంటంటేనండి, అంటే నాకున్న ఆలోచన ప్రకారం చెబుతున్నానండి, ఇది సైంటిఫిక్ రీజన్ కాదు, కానీ మనకు వచ్చిన హైబ్రిడ్ వెరైటీలని మనం ఆర్గానిక్లో చేస్తే ఎంతవరకు అది రియాక్ట్ అవుతుంది అనేది చూడాలండి. మన దేశవాళీ అయితే డెఫినెట్గా బాగానే ఉంటాయి. ఎవరైనా చేస్తే చేయకూడదనే ఇదేమి లేదండి మనకి. ఎందుకంటే భూమి స్వరూపాన్ని మార్చి నెక్స్ట్ జనరేషన్కి మనం భూమి ఇవ్వాలి కానీ ఉండి దాన్ని పూర్తిగా నాశనం చేసి వెళ్ళిపోదాం అనే ఆలోచన కూడా నాకు లేదు. అయితే నెమ్మదిగా మీరు ఫేజ్ వైజ్గా పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోకి వస్తారు? ప్రకృతి వ్యవసాయంకి వస్తానికి మాకు అభ్యంతరం ఏమీ లేదండి. ఆదాయం పెరిగిన కొద్దికి మేము దానిలో వెళ్తానికి మాకు ఏముంది, అభ్యంతరం ఏమి లేదు. ఆదాయం ఎందుకు పెరగదు? మీకు ఎటు మార్కెటింగ్ చేసే స్కిల్ ఉంది, రెండోది ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట నిలవ గుణం కూడా ఎక్కువే ఉంది. ఇంకా మీకు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడ ఉంది? ఏమి లేదండి. ఇప్పుడు మార్కెట్లో ఇవాళ ఏంటంటే, చాలా మంది ప్రకృతి వ్యవసాయం నుంచి వచ్చిన ఉత్పత్తులు అని చెబుతున్నారు. అందులో నా లెక్క ప్రకారం అయితే 75% అన్ని డూప్లికేట్ అయ్యానండి. అందుకనే జనాలు కూడా ఆ ప్రొడక్ట్స్ కొనడానికి కూడా అంత ఇష్టపడలేదు. అది కనుక మనం ఏదన్నా ఒక సర్టిఫై చేసేవో ఏదన్నా మనం ఒక గవర్నమెంట్ సిస్టమ్ కనుక పెడితే అది ఓకే, బాగానే ఉంటుందండి. సార్, 30 ఏళ్ల క్రితం ఎక్కడో మీరు కృష్ణా జిల్లా పట్ల పెనుమరి నుంచి ఈ సాలూరు కొండల మధ్యకి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేయాలని ఎలా అనిపించింది? నేను సివిల్ కాంట్రాక్టర్గా 80లో స్టీల్ ప్లాంట్కి వచ్చామండి. తదనుగుణంగా ఆ వ్యాపారం అనేది మా వంశంలో కానీ ఎవరో చేసినది కాదు, కానీ కొత్త దానిలోకి మేము ప్రవేశించాం. ఆ అనుభవం మాకు లేకపోవటం వలన కొద్ది నష్టాలు పడ్డాం. ప్లస్ రెండోది ఏంటంటే, ఒక ఇండివిజువల్గా ఒక లైఫ్ లీడ్ చేయాలంటే మనకిష్టమైన వ్యవసాయంలోకి రావాలని చెప్పి అభిప్రాయంతో దీనిలోకి వచ్చామండి. నేను బతికి నాతో పాటు 10 మంది బతికించాలనే దీనిలో నేను ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ అయితే పెద్ద లాభాలు వస్తాయా అనేది పక్కన పెట్టండి, కానీ ఎంతకంటే ఎక్కువ టౌన్లో ఉన్నాళ్ళు సంపాదించి ఉండొచ్చు, కానీ నా అంత తృప్తి అయితే పొందారని నేను అనుకోను. సార్, దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, కరువు పరిస్థితులు ఉన్నాయి, చాలా చోట్ల భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. కానీ మీకు ఇక్కడ
యాభై అరవై అడుగుల్లోనే నీరుందంటున్నారు. 30 ఏళ్ల క్రితం మీరు అప్పుడు వేసిన బోర్లు వేసినప్పుడు ఉన్న భూగర్భ జల మట్టాలే ఇంకా ఉన్నాయి. ఇంకా ఈ మధ్య పెద్దగడ్డ వచ్చినాక పెరిగినాయి అంటే మీకన్నా నిజమైన అదృష్టవంతులు లేరు అనుకుంటాను. దానికి కారణం ఏంటి? ఏం లేదండి, పడిన చొక్కను పడినట్టు మనం రన్ ఆఫ్ కాకుండా భూమిలో ఇంకించగలిగితే కొంతవరకు మనం ఆ వనరును మనం వాడుకోగలమండి. ఇది నీరు అనేది సృష్టించింది ఏం కాదండి, రీసైకిల్ అవుతుంది, పైకి వెళ్తాను కిందకు వస్తాను, పైకి వెళ్తాను కిందకు వస్తాను. దాన్ని మనం ఏమి తయారు చేసింది కూడా కాదు. అది డిఫారెస్టేషన్ మూలంగా వర్షాలు కూడా తగ్గిపోయినాయండి. దాన్ని కూడా మనం చేయాలంటే ప్రతి ఏకర్లోనూ ఏదో ఒక చెట్టు, ఏ వ్యవసాయం చేసినా కానీ చెట్లను పెంచేదానికి ఎంకరేజ్ చేస్తే బాగానే ఉంటుందండి. ఇన్ని వేల కోట్లు ఫారెస్ట్ల మీద పెడుతున్నారు, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అందరికీ తెలుసు. దానిలో ఒక పావలా వాట రైతులకు ఇచ్చినా కానీ ఇంతకంటే బాగా చేయగలరు. రైతుని ఆదుకున్నట్టు ఉంటుంది, గవర్నమెంట్ అనుకున్న లక్ష్యం కూడా నెరవేరుతుంది. మైనర్ ఇరిగేషన్ అనేది రైతులందరికీ చాలా మంచిదండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే మైనర్ ఇరిగేషన్ ఎంకరేజ్ చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బాగా వాటర్ షెడ్ పెరుగుతుందని అనుకుంటున్నాం. గవర్నమెంట్లో కూడా నేను ఈ మధ్యన ఒక ఇరిగేషన్ ఇంజనీర్ని అడిగితే ఆయన చెప్పాడు, మనకి నాగార్జున సాగర్ కట్టిన టైంలో చెరువుని లింక్ చేయలేదంటండి. ఇప్పుడు ఏ డ్యామ్ కట్టినా కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి చెరువుని లింక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ రిజర్వాయరు ప్లస్ ఈ చిన్న చిన్నవి కూడా రిజర్వాయర్లు కలుపుకున్నట్టు, అదొక మంచి ఆలోచనే. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా దాన్ని ఆ జన వనరుల్ని ఎంతవరకు మనం సద్వినియోగం చేసుకోవాలో అది చేసుకుంటే బాగుంటుందండి. సార్, ఒక్కలో మీరు రకరకాల ప్రయోగాలు రకరకాల పంటలు వేశారు కదా, ఒక్క దిగుబడి తర్వాత ఆంధ్ర పంటల దిగుబడి ఎలా ఉంది? మనకు దిగుబడి అంటూ రాలేదండి. కమింగ్ 2 ఇయర్స్లో మనకు అన్ని దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం అయితే కింద అంతర పంటల నుంచి వచ్చే దిగుబడే కానివ్వండి, మెయిన్ క్రాప్ నుంచి మనకు దిగుబడి అంటూ రాలేదండి. అంతర పంటల్లో దిగుబడి చాలా బాగుందండి. ఇప్పటికి మన మెథడ్ ఆఫ్ కల్టివేషన్లో కూడా కొంత మార్పు చేసుకోవాలండి. దుంప పంటలు ఉన్నాయనుకోండి ఉదాహరణకి, దానికి రేజ్డ్ బెడ్ మెథడ్ పెట్టుకోవాలి. ఆ బెడ్ పెట్టుకుంటే ఆ రూట్ ఆ ట్యూబర్ పెనిట్రేషన్ బాగుండి బాగా ఊరుతుంది. సో మనం అది ఆశ్రయిస్తున్నాం కాబట్టి మన ఈల్డింగ్ కూడా బాగానే ఉంటుంది. అంటే దుంప పెరుగుదలకి మెత్తటి నేల ఉండటం వలన బాగా అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఆ డ్రిప్ వేసినప్పుడు ఆ నీళ్లు ఉండాలి, డ్రై కూడా అయిపోవాలి. అది బెడ్ మెథడ్లో బాగా సక్సెస్ అవుతుందండి. ఈ అంతర పంటల దిగుబడులు మీరు ఎక్కడ అమ్ముతారు? అంతర పంటలన్నీ ఇప్పుడు కంద ఉందనుకోండి, ఏది రావులపాలెం వాళ్ళు వచ్చి కొనుక్కెళ్తారు, అది పెద్ద ప్రాబ్లం లేదు. అలాగే పసుపు ఉందనుకోండి, నెట్ స్పైస్ అని కేరళ కంపెనీ ఒకటి వచ్చి అది కెమికల్ రెసిడ్ జ్యూస్ లేకుండా వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారండి. దాన్ని వాళ్ళు కొన్ని మందుల్ని ఎలవ చేయట్లే, దానివల్ల మాకు లాభమే అనుకోండి. భూమికి మంచిది, మాకు మంచిదే. మాకు కావాల్సింది అది వాడాలనే కోరిక కాదు కదా, దానికి వచ్చిన చీడపీడలు లేకుండా ఏ మందు వాడితే అది తగ్గుతుందో అది వాడుకుంటాం. వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు, దాని ప్రకారం చేస్తాం వల్ల మామూలు మార్కెట్ రేట్ కంటే వాళ్ళు ఇంకొక 20% ఎక్స్ట్రా ఇస్తున్నారండి వాళ్ళు. అది బాగానే ఉంది. టమాటో ఉందనుకోండి, ఇది ఈ దగ్గరలో ఉన్న మార్కెట్ వైజాగ్ మార్కెట్, ఇక్కడికి వెళ్తానండి, విజయనగరం వెళ్తున్నాయి. సార్, ఇటీవల మనకి ఒక్క విస్తీర్ణం కూడా పెరుగుతూ ఉంది రెండు రాష్ట్రాల్లో. అయితే ఒక్క తోట వేసిన దగ్గర నుంచి ఏ స్టేజ్లో మనం అంతర పంటలు పెట్టచ్చు? నీరు వనరులు కనుక ఉంటే దీని మధ్యలో మొదట్లో కొద్దిగా పాపులేషన్ ఎక్కువ వేసేసుకోవచ్చు అండి ఒక్కకి. తర్వాత రాను రాను కొద్దిగా ఏరు దెబ్బతింటుంది కాబట్టి కొంత తగ్గించుకుంటూ రావచ్చు. నేను గత 3 ఏళ్ళ నుంచి కూడా ఫుల్ ఏరియా మొత్తం అంతా కవర్ చేసి వేసేవాడినండి ఏరియా. కొద్దిగా మొక్క చుట్టూతా మాత్రం కొద్దిగా ఖాళీ వదిలేవాళ్ళం ఏదో అడుగున్నారు దాకా. ఈ సంవత్సరం నుంచి అనుకునేది ఏంటంటే సాల్కి సాల్కి మధ్యలోనే పంట వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక ఆ మెయిన్ క్రాప్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏరియా తగ్గించుకుంటాం బెటర్ అండి. అసలు ఒక్క పంట వేసే ముందేనండి మనం 4-5 నెలల ముందే అసలు అరటి వేసుకోవాలండి. దీన్ని మార్కింగ్ చేసుకుని దాన్ని కనుక వేసుకుని దాని మధ్యలో కనుక ఒక సంవత్సరం కనుక వేసుకుంటే కొద్దిగా ఇది షేడ్ లవింగ్ ప్లాంట్ ఇనీషియల్ డేస్లో బాగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్లో మనం అరటి వేసుకుని అరటి మధ్యలో కనుక ఒక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత ఒక్క వేసుకునేటుంటే బాగుంటుందండి. అయితే దీనిలో చిన్న నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అరటి తీసేసింది అంటే మార్చి ఏప్రిల్ కాకుండా దాన్ని దాటి వచ్చేటట్టు చేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కసారి సన్లైట్ పడితే మొక్క కొద్దిగా అడాప్ట్ అవ్వలేదు. కొద్దిగా వర్షాలు పడే టైంలో కనుక దాన్ని షేడ్ తీసుకోగలిగితే అది సర్వైవల్ అవుతుందండి. అది అది ఒక మంచి క్రాపే. ఫస్ట్ స్టార్టింగ్ మనం అరటి వేస్తాం ఉత్తమం అండి. అసలు అంటే ఎటు దీని షేడ్ కావాలి కాబట్టి అరటి ఉత్తమం. అరటి కావాలి, ఇంకేదైనా మొక్క ఉందా? అంత నీడిచ్చేది ఏది లేదండి. కాకపోతే వనరులు కనుక నీటి వనరులు తక్కువగా ఉంటే అవిసి లాంటిది వేసుకోవచ్చండి అది కొన్ని రోజులు. కాకపోతే అదేంటంటే మనకి రిటర్న్ రాదు కాబట్టి మనం అరటినే రికమెండ్ చేస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ కంద వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, కొంత టమాటో కూడా వేసుకోవచ్చు. టమాటో వేసిన దానివల్ల నాకు కూడా అనిపించింది ఏంటంటే ఈ మార్చి దగ్గరికి వచ్చేప్పుడు క్రాప్కి కొంత నీడ ఉండటం వలన కొంత క్రాప్ కూడా నిలబడిందండి.
ఆ రకం కూడా బాగానే ఉంటుంది. ఒక్క సాగు పరంగా రైతులు చేయకూడని తప్పులు ఏమైనా ఉన్నాయనంటే మీరు అబ్జర్వ్ చేసినవి ఏమైనా ఉంటే చెప్పండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, ఒక్క చాలా వేరు వ్యవస్థ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో సమ్మర్లో ప్లవింగ్ చేయకుండా ఉంటాం మంచిదండి. సమ్మర్లో కనుక చేయకుండా ఉంటే బాగుంటుంది. ప్లస్ డీప్ ప్లవింగ్ అనేది చేయకూడదు అసలు. దాన్ని కొద్దిగా డెప్త్ కూడా ఎక్కువ పెట్టాలండి మొక్కని. మనం ట్రెంచ్ మీద కనుక వాళ్ళకి అనుసరించి కనుక పెట్టుకుని ఒక ట్రెంచ్ తీసి ఆ ట్రెంచ్లో మొక్క కనుక పెంచితే వర్షం పడినప్పుడు కూడా ఆ ట్రెంచ్లోంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. అలా వేసిన తర్వాత మెల్లిమెల్లిగా రెండో ఏడో మూడో ఏడో దాన్ని కప్పేసుకుంటూ వస్తే కొద్దిగా బలంగా ఉంటుందండి. ఏదైనా వీదురుగాలు వీసినా బాగుంటుంది. ప్లస్ అది కాక అడుగునున్న వేరు వ్యవస్థ కాకుండా పైన కూడా కొత్త వేళ్ళు పుడతాం వలన రెండు కలిపి మనకు బాగా ఎక్కువ పోషకాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సాలూరు ఈ పాచిపండు ప్రాంతంలో 30 ఏళ్ళ నుంచి మీరు చాలా రకాల పంటలని ఈ ప్రాంతానికి పరిచయం లేని వాటిని కూడా పరిచయం చేశారు కదా, అందులో వెనీలా కూడా మీరు వేసారు అన్నారు. వెనీలా అనుభవాలు చెప్పండి ఒకసారి. వెనీలా కూడా మన టెంపరేచర్కి అది షేడ్ కావాలి కానీ ఉండి హ్యూమిడిటీ కూడా బాగా కావాలండి ఆర్కిడ్కి. ఆ రకంగా చూస్తే ఏంటంటే షేడ్ క్రియేషన్ ఉన్న సాట, షేడ్ నెట్లు కాకుండా ఏదన్నా అంతర పంటగా వేసుకుంటానికి బాగానే ఉంటుందండి, సూటబుల్గానే ఉంటుంది. ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను ఈ ఒక్కలో కూడా కొద్దిగా పెరిగినాక కొంత విస్తీర్ణం వేసి చూద్దామని అనుకుంటున్నాను. మేము వేసిన టైంలో ఏంటంటే విస్తీర్ణం తక్కువ, ఇక్కడ మార్కెట్ కూడా లేదండి. అప్పుడు ఏదో మొత్తం మీద అంతర్జాతీయంగా వచ్చిన తేడాలి, మనకు వచ్చిన ఇది కూడా కాదనుకోండి. దానివల్ల మేము నష్టపోయాం. అందుకనే మేము మధ్యలో మళ్ళీ వేయలేదు. అనుకూలమైన వాతావరణం అంటే క్రియేట్ చేసుకుంటామండి. అది షేడ్ కావాలంటే కొద్దిగా షేడ్ ఉన్న ఒక్క అవ్వచ్చు, లేకపోతే ఆయిల్ పాంప్లో కూడా వేసాం మనం. ఆయిల్ పాంప్ కొద్దిగా ఎక్కువ నీడ కాబట్టి కొబ్బరిలో కూడా సూటబుల్గానే ఉంటుంది. ఒక్కకి మిరియం పాకించాలనుకుంటున్నారు కదా, కొబ్బరి లేదంటే పామ్ ఆయిల్కి మనం మిరియం పాకిస్తాం, షేడ్ ఎక్కువ ఉంటుంది, మరి వీటికి సరిపోతుందా షేడ్ సరిపోతుందా? సరిపోతుందండి. అందులో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయండి. కొన్ని బాగా హెవీ, కొన్ని వెరైటీలు నీడని బాగా కోరుకుంటాయండి. ఆ వెరైటీలు కాకుండా కొద్దిగా ఎండను తట్టుకునే వెరైటీస్ కూడా ఉన్నాయి. మన పన్నీర్ వన్ ఉందనుకోండి, అది కొద్దిగా మన ఈ ప్రాంతానికి ఎక్కువ సూటబిలిటీ ఉంది. ఇవాళ ఎంతమంది సైంటిస్టులు చెప్పినారంటే రైతువారీగా మనం చేసుకుని చూసుకుని చేయాల్సిందే. ఈ సందర్భంగా నేను ఇంకోటి కూడా మాట్లాడదలుచుకున్నాను, మనకి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, వ్యవసాయం మీద 70% ఉందనే స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇంత మట్టికి ఈ 70 మంది గురించి ఎప్పుడు ఆలోచించింది లేదు, ఏదో వాగ్దానాలు తప్పితే ఏం లేదు. అన్నిటికంటే స్వచ్ఛమైన విషయం ఏంటంటే ఈ 75 సంవత్సరాల కాలంలో కూడా మన పాలకులకి తెలియని విషయం, అంటే తెలుసు కాకపోతే వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే ఏ వాతావరణానికి ఏం పడుతుంది అనేది కూడా వాళ్ళకి రైతులకి చెప్పలేకపోయారు. ఇంతమంది సైంటిస్టులు కూడా ఏదో నాబోటి ఉత్సాహం ఉన్న రైతులు ఎవరన్నా ఎక్స్పెరిమెంట్ చేసి నష్టాలు పడి అవి తీసుకొచ్చేసి సక్సెస్ అయితే ఇంకో రైతు చూసి చేసుకుంటున్నాడండి. నేను గవర్నమెంట్కి 1-2 సార్లు కూడా నేను ఉన్నతాధికారులతో మాట్లాడినప్పుడు కూడా ఎవరైనా ఉత్సాహంగా ఏదైనా కొత్త క్రాప్ వేస్తారంటే కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ఏది సీడ్ మీద కొద్దిగా సబ్సిడీ లాంటిది ఇచ్చినా కానీ వాళ్ళు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఏసి బాగుందంటే అందరూ చేసుకుంటారు. ఆ మాత్రం కూడా కోఆపరేషన్ లేదండి గవర్నమెంట్ నుంచి. సార్, ఒక్కలో మీరు మొక్కకి సాలుగు సాలుగు మధ్య ఎంత దూరం పెట్టారు? 9/8 పెట్టారండి. ఒక అడుగు తగ్గిస్తానికి కారణం ఏంటంటే కొద్దిగా మనకి సన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉందని ఒకటి, రెండోది ఏంటంటే ఒక్క ఎంత బాగా చేసినా జెనెటికల్గా ఒకటి పెద్దది ఒకటి చిన్నది చచ్చిపోతాం తగుళ్ళు అవన్నీ ఉన్నాయండి. అది ఎలాగూ మనకి ఒక 5% ఉంటుందండి. ఇప్పుడు ఆ 5% ఎప్పుడు మనం భర్తీ చేయలేం కాబట్టి ఆ 8 పెడతాం వలన ఏంటంటే మనకి ఆ ఏరియాని మనం కవర్ చేసినట్టు ఉంటుందని నేను 9/8 పెట్టానండి. నేను కూడా కర్ణాటక తమిళనాడు గమనించాను సార్, 9/9 ఆరు, కొన్ని కొంతమంది 10/10 పెడుతున్నారు. మీ కాకపోతే అక్కడ కర్ణాటక మనకంటే కొంచెం ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టుగా 9/8 కొంచెం ఒత్తుగా పెట్టుకోవటం, ఒత్తుగా పెడతాం బాగుంటుందండి. ఇంకోటి కూడా ఏంటంటేనండి, మనకి ఆళ్ళకి మనకి అనుసరించాల్సింది క్వాలిటీ వైజ్ కూడా మనకి అంత క్వాలిటీ వస్తుందా రాదా అనేది కొద్దిగా అనుమానం ఉండేది నాకు. ఈ మధ్యకాలంలో బయర్స్ ఇక్కడ మా ఏరియాలో మాకంటే ముందేసిన ఆయన ఒక 10 ఎకరాలు వేసారు, అంటే 5 ఎకరాలుగా ఆయనది ప్రొడక్షన్ వచ్చింది. కాకపోతే ఆయనది హైబ్రిడ్, మాదేమో నాట్ వెరైటీ వేసుకుంది. వాళ్ళు ఎగబడి తీసుకెళ్తున్నారు అంటే సో క్వాలిటీ బాగుంటేనే ఇది అవుతుంది, సో సన్లైట్ బాగుంటేనే బాగా వస్తుంది అనేది ఉందండి. అయితే మన కర్ణాటక రైతులు అనుభవాల్లో మనం ఫీడ్బ్యాక్ తీసుకుంది ఏంటంటే ఈ మధ్యన వాళ్ళు చెప్పారు మీరు ఎక్కువ ఇరిగేషను ఎక్కువ ఎరువులు ఇవ్వబాకండి, సాధ్యమైనంతవరకు దాన్ని కొద్దిగా స్ట్రెంగ్త్ కొద్దిగా గట్టిగా పెంచండి మొక్కని చెప్పారు వాళ్ళ భాషలో. సో మనం కూడా ఈ మధ్యన కొద్దిగా తగ్గిస్తున్నాం, వాటర్ ఇస్తాం కూడా. మీరు నాటు మొక్క తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు సార్? ఈ షిమోగా, చిక్కమంగళూరు ఆ ఏరియాలో కొత్త సిరిసిల్లో కూడా తెచ్చామండి. 4-5 రకాలుగా తెచ్చాం. ఎందుకు తెచ్చామని అంటే
మాకు ఎక్కడ బాగుంటుంది అనేది కూడా మాకు తెలియదు అండి ఇప్పటికి. సో మొత్తం ఫెయిల్ అయ్యేదానికంటే 4 సార్లు తెస్తే బాగుంటుంది అనే విధానంలో తెచ్చాం మనం. అక్కడ నాకున్న అనుభవం ప్రకారం నేను అక్కడ ఒక సైంటిస్ట్ని కలుపుకున్నానండి. ఏంటి, హైబ్రిడ్ వేయాలా నాట్ వేయాలా? ఆయన నవ్వుతో ఒక మాట చెప్పారు, యాజ్ ఎ సైంటిస్ట్గా నేను హైబ్రిడ్ వేయమని చెప్పాలి, రైతు వారిగా అయితే నాటు వేసుకోండి బాగుంటుంది, అన్నిటికీ తట్టుకుంటుంది, ప్లస్ నాటు అయితే దాన్ని ఒక్కన వండుకోవచ్చు, హైబ్రిడ్ అయితే ఓన్లీ పచ్చి ఒక్క కిందే వెళ్తుంది, ఒకవేళ వండితే కొద్దిగా రేటు తగ్గుతుంది అని అన్నారు. తర్వాత రైతు అనుభవాల్లో కూడా వాళ్ళు అందరూ ఏంటంటే నాటు వేసుకోండి, నాటు ఏమి దానికంటే ఈల్డింగ్ ఏం తక్కువ ఉండదు, దాంతో పాటే వస్తుంది. కాకపోతే ఇటు వచ్చి ఏంటంటే ఒక 1 ఇయర్ ముందు క్రాప్ వస్తుందండి. 1 ఇయర్ ముందు వచ్చిందని అనుకుంటే దాని లైఫ్ స్పాన్ కూడా తక్కువే ఉందండి హైబ్రిడ్ది. ఇది 100 ఏళ్ళ తోటలు కూడా చూశాను నేను, అదేంటంటే 25 ఏళ్ళకే మళ్ళీ డిక్రీజ్ అయిపోతుంది ఈల్డింగ్ అని అంటున్నారు. సార్, మీరు అంతర పంటల కోసం మధ్యలో సాలు మధ్యలో బెడ్ చేస్తున్నారు కదా, ఆ బెడ్ విస్తీర్ణం హైటు ఎంత, ఆ వివరాలు చెప్పండి. మామూలుగా అయితేనండి 3 అడుగులు ఉండి ఎత్తు కూడా 1 అడుగు ఉంటే బాగుంటుందండి. కాకపోతే ఒక్క మధ్యలోకి వచ్చేవాడికి ఏంటంటే సాధ్యమైనంత వరకు తక్కువ ఎత్తు తక్కువ వెడల్పే పెట్టుకుంటున్నాం, ఎందుకంటే మెయిన్ క్రాప్ రూట్ దెబ్బతినకుండా ఉండటం కోసం. ఇక్కడ ఇది ఉంది కదండి, ఈ వెడల్పు వచ్చి 2, 2.5 పెట్టుకుంటామండి, ఎత్తు వచ్చి 1-8 అంగుళాల వరకే పెట్టుకోగలమండి. ఎందుకంటే ఇంకా ఎక్కువ లోతు కనుక వెళ్తే ఒక్క వేళ్ళు కూడా దెబ్బతింటాయని చెప్పి మనం ఇట్ట వేసామండి. ఇది కాక నెక్స్ట్ కొద్దిగా జర్మినేషన్ వచ్చి బాగా వచ్చినాక మళ్ళీ తీసి కొద్దిగా వేసుకున్నాం అనుకోండి, దుంపకి బాగుంటుంది, మనకు కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు అంతర పంటలు ఇటు చూస్తే టమాటా ఉంది, టమాటా క్రాప్ అయిపోయిందండి. ఇది సాహు వెరైటీ, దీన్ని కూడా మనం రాయపూర్ నుంచి తెప్పించామండి. ఇది వంగ మీద అంటు కట్టిన మొక్క అండి, ఇది ఈ గ్రాఫ్టెడ్ వెరైటీ. ఇది వంగ మూలం అండి, ఇది వంగ చెట్టు. ఇక్కడి నుంచి ఇదేమో మనకి టమాటా, సాయిల్ బోర్న్ డిసీజెస్ ఒకటి తట్టుకుంటుంది. ఇది క్యారెట్, ఇదంతా కొద్దిగా లాస్ట్ క్రాప్ అండి. ఇది ఇలాగే మధ్యలో ఉల్లేసాము, కొంత వెల్లుల్లిపాయ వేసాము. ఈ ఏరియాకి మొత్తం నీళ్లు పెడతామండి మనం, నీళ్లు పెడుతుంటే కలుపు వస్తుంది, దాని బదులు ఇది బెటర్ కదా అని. మీరు పోషణ పరంగా షెడ్యూల్ ఏమైనా ఫాలో అవుతారు, అసలు ఏమేమి ఇస్తారు? ఎన్పికే ఇస్తామండి, ఎక్కువ సూట్ ఎరువులకే ఇష్టపడతాం. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్కువ డ్రిప్పులు ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా సాల్యుబుల్ కూడా ఎక్కువ ఇస్తున్నాం అండి, అంటే భూమి కూడా దెబ్బతిందని చెప్పి. పొటాష్ మాత్రం వైట్ పొటాష్ వాడుతున్నాం అండి, అది కొద్ది తెప్పించుకుని, అదైతే కొద్దిగా సాల్యుబిలిటీ బాగుంటుంది. ఈ నట్ మ్యాగ్ మొక్క మనం మన దగ్గరకు వచ్చి ఇప్పుడు దగ్గర 3 సంవత్సరాలు అయింది వేసిది, బాగానే అయింది. కొద్దిగా ఇప్పుడు చూసారా, కొద్దిగా ఎండలకి కొద్దిగా ఈ సంవత్సరం కొద్దిగా స్కార్చింగ్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే ఇంకెక్కువ ఉంది, ఈ సంవత్సరం కొద్దిగా అడాప్ట్ అయ్యింది. ఇంకా మొక్క మెల్లిమెల్లి ఇంకా తట్టుకుంటాను, తట్టుకునే శక్తి వస్తుంది. ఇప్పుడు ఇది వేసిన విధానం కూడా ఏంటంటేనండి, 2 మధ్యలో 2 రోజులు వదిలేసి అటు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసాం. అంటే ఆ మొక్క నుంచి ఈ మొక్కకి 27 అడుగులు ఉందండి అది. అలాగే ఈ మొక్క నుంచి అంటే ఇటు కూడా ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, అక్కడ ఒక మొక్క ఉండాలి, అంటే అవతల ఉంది అక్కడ. 3 ఇయర్స్ గ్రోత్ ఎలా అనిపిస్తుంది మీకు? గ్రోత్ వాళ్ళకంటే కొద్దిగా తక్కువ ఉంది, కానీ ఉండి పర్లేదు, ఈ సంవత్సరం కొద్దిగా బాగానే తట్టుకుంటుంది. సార్, ఈ బెడ్ల మీద ఏమైనా మీకు పశువులు ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటి ఏమైనా సహజమైన పదార్థాలు ఏమైనా వేస్తారా? ఎక్కువ ఖాళీ ఉంటేనండి మేము, వర్షాకాలం కానీ కొద్ది ఖాళీ దొరికితే ఈ మధ్యలో సనాయం కానీ ఏదైనా వేసి దీనిలో వేసేసి కప్పేస్తున్నాం అండి, మట్టి కప్పేసుకుంటున్నాం ఎక్కువది. పోతే ఎరువులు కూడా మన పశువుల ఎరువు ప్రతి సంవత్సరం ఒకసారి మినిమం వేస్తాం, కొద్దిగా చుట్టూతో వేసి కొద్ది మట్టి కప్పేసుకుంటున్నాం. అది పశువుల ఎరువు అవ్వచ్చు లేదా కోళ్ల పెంట అవ్వచ్చు ఏదో ఒకటి. మీరు మల్చింగ్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారు? మల్చింగ్కి ఉన్న మన దగ్గర ఉన్న వేస్ట్ అంతా కరెక్ట్గా కప్పగలిగితే మల్చింగ్ బాగానే ఉంటుందండి, మల్చింగ్ సరిపోతుంది అసలు మనకి. అందుకని ఇప్పుడు సుమారుగా మీరు చూడండి, వచ్చింది వచ్చినట్టు దాని మీద వేస్తున్నాం. ఇంకా పెంచాలి? ఇంకా పెంచాలి అంటే వచ్చిన దాన్ని బట్టే మనం పెంచుకుంటూ వెళ్తున్నాం అండి, మనం ప్రత్యేకంగా బయట నుంచి తీసుకురాలేం కాదు. ఇప్పుడు నెక్స్ట్ అనుకునే ప్రాజెక్ట్ ఒకటి మేము అనుకుంటున్నాం అండి, మాకున్న వనరుల్ని మేము వాడుకుని. ఇది ఉంది కదండి, ఇది ఒక్క ఆకుని ఇంతవరకు తీసేసేసి దీన్నే ప్లేట్ల కింద చేస్తానికి, కప్పుల కింద చేస్తానికి ఓ ప్రాజెక్ట్ ఉంది. దీనికి కూడా ప్రస్తుతం డిస్కస్ చేస్తున్నాం, ఆ కంపెనీస్ దగ్గర మిషన్ తెప్పించి దీనిలో కూడా చేసుకోవచ్చు. సుమారుగా నాకున్న యాకరేజ్కి 1 లక్ష ఆకు వస్తుందండి ప్రతి సంవత్సరం. ఇందులో కంద వేసామండి, ఇది కోసిన దుంప అయితేనేమో మనకు 4 రోజులు పైన పడుతుందండి. అదే డైరెక్ట్గా వేసిన దుంప అయితే ఇది మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంటుందండి. ఇది ఇంత దూరంలో వేసాం, అడుగున్నర దూరంలో వేసాం మనం. ఇలా ఇటు వేసాం, ఇక్కడ కూడా వేసాం అట్ట. ఇక్కడ వేసాం అంటే ఇక్కడ ఉండి ఉంటుందండి, డయాగనల్గా ఉండి ఉంటుంది. ఇలా
అంటే దుంపకి దుంప కాంపిటీషన్ లేకుండా చేసాం అది. ఇట్లా కప్పెట్టేసి తడిస్తే చాలు, తడిస్తే అదే జర్మినేషన్ వచ్చేస్తుందండి. ఎన్ని రోజులకు వస్తుంది సార్? 90% అంటే ఈ కోసిన దుంప అయితే నెల నెల 15 రోజులు పడుతుందండి. అదే డైరెక్ట్ గా చిన్న దుంప ఉంటుంది, అది వేస్తే గనక మనకి చాలా తొందరగా జర్మినేషన్ వచ్చేస్తుందండి. అది 1/4 కేజీ నుంచి 1/2 కేజీ వరకు వేస్తాం దుంప. సపోజ్ పెద్దది ఉందనుకోండి 2 కేజీలది, 4 ముక్కలు కోసేస్తాం. అదే చిన్న దుంప ఉందనుకోండి 1/4 కేజీ ఉన్నా ఒక దుంప వేసేస్తాం, అది తొందరగా జర్మినేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ఇంతకు ముందు పసుపు కంద వేసామండి, ఇప్పుడు దీనిలో కూడా క్రాప్ చేంజింగ్ కోసమని ఒకే క్రాప్ వేయలేక ప్రతి 4 మొక్కల మధ్యలో ఒక అరటి మొక్క వేసాం. అంటే సుమారుగా ఇది 600 మొక్కలు వస్తాయండి వ్యవసాయం ఎకరానికి వచ్చేది. ఇది మామూలుగా అయితే 1400 మొక్కలు వేస్తామండి ఇది టిష్యూ కల్చర్ వేసేది మనం. ఇది మాత్రం ఇప్పుడు మనం వేసేది ఏంటంటే ఏరియాని దానికి వెళ్తురు ఇబ్బంది లేకుండా దీనికి లేకుండా 600 మొక్కలు వేస్తామండి ఇది. ఈ మొక్క నుంచి మొక్కకి 8 అడుగుల డిస్టెన్స్ ఉందండి ఇది. ఈ డిస్టెన్స్ని వేస్ట్ చేస్తాం ఎందుకని చెప్పి ఇందులో 4 కంద పిలకలు వేసాం చిన్నవి. సోలో క్రాప్ కంటే కూడా తక్కువ ఏరియాల్లో ఎక్కువ క్రాప్లు రొటేట్ చేస్తా అంటే భూమి కూడా ఆ పోషకాలను రీకూప్ చేసుకుంటూ ఉంటుందండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గెలలు కోయడమే కొద్దిగా ఇబ్బంది కదా, మీరు ఎట్లా దాన్ని అనుకుంటున్నారు? గెలలు కోయటం అనేది ఇబ్బందే. అయితే ఏంటంటే ఒక పెద్ద గీత ఒక చిన్న గీత, పామాయిల్కి సంవత్సరం అంతా కొయ్యాలండి అంత చెట్లు కూడా. దీనికి ఒక సీజన్లోనే కొయ్యాలి, ఒక 3 నెలలు అయిపోయింది క్రాప్. అందుకనే దాని మీద ఇది చాలా సులువు అనిపిస్తుంది. పామాయిల్ చేసేవాళ్ళకి సులభమైంది, జనవరి నుంచి ఫిబ్రవరి వరకు అంతే అయిపోయింది మన క్రాప్. సార్, మామిడి చెట్లకు పూసినట్లుగా ఈ ట్రంక్స్కి మీరు సున్నం పూసారు, దేనికోసం? ఎండ వేడిని తగ్గుకోవడానికి వచ్చిన ఇంటెన్సిటీని రివర్స్ చేస్తుందండి. అందుకనే ప్రతి సంవత్సరం మన సమ్మర్ ముందే ఒకసారి సున్నం కోటింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇది మనకే కదండి, కర్ణాటకలో కూడా తప్పదు. అయితే దీనివలన కొంతవరకు ఉపయోగం ఉంది. ఇది కాక ప్లస్ వర్షం పడినప్పుడు పైనుంచి కిందకి కొంత జారి కూడా ఆ సున్నం అనేది ఆ లైమ్ అనేది భూమికి కూడా మంచిదేనండి. అది కెమికల్స్ కాదు కాబట్టి కాల్షియం అందుతుంది. యువత లేపన ఉంది, ఉన్న మట్టలనే కొంతవరకు సన్ డైరెక్షన్లో కొద్దిగా ఈ టేపును ఉన్నటికి కానీ సన్ డైరెక్షన్లో ఉన్నట్టు అన్నిటికీ ఇట్లా మట్టలు కడతామండి డైరెక్ట్గా సన్లైట్ పడకుండా. అన్నిటికీ కట్టంగానే ఉండి 1-2 రోజులు కడితే కొంతవరకు మనకి పగులు తెగులు అనేది పోతుందండి, బాగానే వస్తుంది. అది చూశారు కదా, ప్రతి సంవత్సరం ఏదో కొన్ని మొక్కలు పోతా ఉంటాయి, కొత్త మొక్కలు వేసుకుంటూ ఉండాల్సిందేనండి. దీనికి మొక్కలు అంతర పంటగా వేసిన పసుపు ఇది. సేలం వెరైటీ వేసేవాడి, అంతకుముందు ఏసీసీ 48 అని ఒక వెరైటీ వేసేవాళ్ళు అండి. అది క్రుక్మిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండేది కానీ 8:1, 7:1 వస్తుందండి. ఇదైతే 5:1 వస్తుంది. దానివల్ల ఏంటంటే కుర్కుమిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా కానీ రైతులకి మార్కెట్లో ఇచ్చే వాల్యూ ఏం లేదు. అందుకనే మేము ఇదే చేస్తున్నాం, ఎక్కువ టన్నేజ్ వస్తుంది. అంటే 5 కేజీలు పచ్చి పసుపు ఉడకబెడితే 1 కేజీ ఎండిపోతుందండి. ఆ ఏసీసీ 48 అనేది మాత్రం అదేమవుతుందంటే 7-8 కేజీలు పచ్చి పసుపుకి 1 కేజీ వస్తుందండి అది. అందుకని దీన్నే ప్రిఫర్ చేసి ఈ సంవత్సరం చేసాం. ఈ సంవత్సరం మంచి ఈల్డింగ్ వచ్చింది. ఇది విత్తనానికి ఏరి రెడీ చేసామండి దీన్ని. అంటే మీకు ప్రగతి కంటే ఇది బాగుంది. ప్రగతి ఈల్డింగ్ తక్కువ, అయితే దానికి ఉన్న అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయండి. రెయిన్ఫాల్ కింద కూడా చేసుకోవచ్చు అది. అది 5-6 మంత్స్ క్రాప్. ఏది దిగుబడి పరంగా మీకు శీలమే? శీలం బాగుందండి. ఇప్పుడు మామూలుగా ధర ఎలా ఉంది సార్ ఈ సంవత్సరం? పసుపు ధర కొంచెం ఆశాజనకంగా ఉంది. ఈ సంవత్సరం 14-15 వేలు ఉందండి ఇప్పుడు. అయితే ఏంటంటే విత్తనానికి మన ప్రాంత రైతులే కాబట్టి నేను 25 రూపీస్కి పర్ కేజీ ఇస్తున్నాను. ఇది దాదాపుగా ఎన్ని క్వింటాల్ వచ్చింది సార్? వేసిన ఏరియా వైజ్ చెప్పాలంటే ఇది మధ్యలో వేసాం కాబట్టి డ్రై పసుపు ఈ సంవత్సరం 30 క్వింటాల్ కాడికి అయినట్లండి. అది 30 క్వింటాల్స్ అంటే నాట్ ఏ జోక్. ఇవాళ ఉన్న రేట్ ప్రకారం మంచి క్రాప్ అది. కొమ్ము కూడా మంచి సైజుతో బాగా వచ్చిందండి. ఇప్పుడు మొన్న కంపెనీ వాళ్ళు కూడా వచ్చి చూసి మామూలుగా ఈ గ్యాప్ ఉంటుంది చూసారా, ఈ కణుపు గ్యాప్, ఇది ఇంటర్నోడ్ గ్యాప్ అండి. ఇక్కడ ప్రతి సాట ఇక్కడే మనకి మొలకొచ్చేది ఇటులోనే వస్తుందండి, కణుపులోనే వస్తుంది. ఈ కణుపు మామూలుగా ఇది 11-12 ఉంటాయంటండి. మన దానిలో 15 కూడా వచ్చినాయని చెప్పాడు ఆయన చూసి. నేనైతే అబ్జర్వ్ చేయాలి, ఆ కంపెనీ వాళ్ళు చెప్పిందే. అంటే ఏం లేదు, మోర్ లెంగ్త్ అయితే కొద్దిగా టన్నేజ్ బాగా వచ్చింది లెక్క మనకి. కంద ఈ పంట కొద్దిగా ఈ సంవత్సరం ఆనందదాయకంగానే ఉంది. మామూలుగా మనకి 20 పుట్లు వేస్తామండి. అంటే 20 పుట్లు అంటే పుట్టు అంటే 250 కేజీలు. పుట్టు వచ్చి 250 కేజీలు ఈ సంవత్సరం 10,000 అమ్మిందండి. మనకి రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఆల్మోస్ట్ ఈ సంవత్సరం 80 పుట్లు కాడికి వచ్చిందండి ఎకరానికి. కంద బయటకు తవ్విన తర్వాత ఇలా ఎన్ని రోజులు ఉంచుతుంది సార్? అంటే ఇది ఓన్లీ సీడ్ పర్పస్ ఉందేనండి ఇది. ఇది అదే ఇప్పుడు జర్మినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి వేసేసే టైం వచ్చినట్టు లెక్క అండి. కంద అంతర పంటలుగా ఏ ప్రధానంగా ఏ పంటలు వేసుకోవచ్చు?
కందు డైరెక్ట్ గానే వేసుకోవచ్చు అండి, లేదంటే కొబ్బరిలో దానిలో అంతర పంటకు వేసుకుంటారు. మనంగా వేసిందేమో దీనిలో కూడా వేసాం, ఇది కూడా సక్సెస్ఫుల్ గానే వచ్చింది. మరీ పామాయిల్ లాంటి నీళ్ళలో తట్టుకోలేదు కానివ్వండి, తద్మ పార్షియల్గా 50% షేడ్ ఉన్న దానిలో వేసుకోవచ్చు, ఎక్కడ వేసినా బాగానే వస్తుంది. చీడపీడల సమస్య పెద్ద ఉంటుంది, చీడపీడలు కొద్ది తక్కువేనండి. కొద్దిగా ఏదైనా మనకు భూమి నుంచి వచ్చే ఇదే ఉంది, కొద్ది ట్రైకోడర్మాను సూడోమోనాస్ గనక భూమిలో గనక ఫస్ట్ ఇనాక్యులేట్ చేసుకోగలిగితే అది కూడా అధిగమించవచ్చు మనం. సార్, మొట్టమొదటిగా మీరు ఈ ప్రాంతానికి వచ్చి సాగు చేసింది పామాయిల్? నీళ్లు వచ్చిన తర్వాత వేసిన మొదటి క్రాప్ అండి, అప్పుడు 2000 వేసామండి ఇదంతా. ఇప్పుడు ఉన్న క్రాప్ల్లో ఇది కూడా కొద్దిగా మొండి క్రాపేనండి, ఇది కొద్దిగా డిసీజు ఈ తక్కువే. కాబట్టి రుచి మనకేంటంటే విండ్ ఎలాసిటీ ఎక్కువ అవుతాం వల్ల మన హుదుహుద్దు టైంలో కొన్ని తల్లు ఇరిగిపోతాం. ఇప్పుడు కూడా కొన్ని చాట్ల అది ఆ చెట్టుకి ఆ గార్డెన్ చూసారా, అక్కడ కనపడుతుందా మీకు? అది అన్ని మొక్కలు కూడా హుదుహుద్దు వచ్చి దెబ్బతినిపోయి ఈల్డింగ్ తగ్గిందండి, అందుకనే మనం తీసేస్తున్నాం. ఈల్డింగ్ పరంగా మామూలుగా అయితే 8 to 12 tons వస్తే మంచిదండి మనకి. యాక్చువల్గా ఏంటంటే ఇది డిక్లైన్ అయిపోయింది, తక్కువ వస్తుంది. అయినా ఏంటంటే ప్రస్తుతం రన్ చేస్తున్నాం కానీ యాక్చువల్గా అంత ప్రాఫిటబుల్ కాదు. అంటే రేటు పరంగా దిగుబడి పరంగా కూడా రేటు పరంగానే మనం చేయగలిగింది ఏమి లేదులేండి. లాస్ట్ ఇయర్ 22,000 ఉంది, 7-12,000 ఉంది, అంటే 10,000 డిఫరెన్స్. అంటే ఏ రైతు తట్టుకోలేడు అసలు. అది పాలకులు చేసే అయ్యంత, అప్పటికి ఇంపోర్ట్ డ్యూటీ లేదు, ఇప్పుడు పెంచుతున్నారు తగ్గిస్తున్నారు, అది దాని మీద ఆధారపడి ఉంది అదంతా. ఇప్పుడు బోలంతా ఫారెక్స్ బయటకు వెళ్ళిపోయేటప్పుడు బయట దానికి డంపింగ్ ట్యాక్స్ వేస్తే వచ్చిన నష్టం ఏంటంటే బోళ్ళంత ఉంది కదా, రైతులు ఇదవుతారు. ఇప్పుడు ఏమవుతుందంటే అప్రూట్ చేసేస్తారు రైతులు, తర్వాత రేటు పెంచుతారు, మళ్ళీ ఏరియా రాదు కదా. అదేదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదో ఉండాలి. 15,000 స్టాండర్డ్గా ఇవ్వగలిగితే రైతు ఎవడైనా వేయగలడు. రైతు కరెక్ట్గా కనుక గిట్టుబాటు ధరిస్తే అసలు కూలీలకి రైతుల కంటే వీళ్ళు మేలు చేస్తారా? అంటే కొంతమంది రైతులు చేస్తే చేసి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు మాకు కూలీలకు ఉన్న అనుబంధం ఏంటంటే తండ్రి కొడుకులకు ఉన్న అనుబంధం అండి. ఒకవేళ ఏదన్నా కోపం వచ్చి రెండు మేము కేకలు వేయచ్చు, ఆడు తాగి రెండు కేకలు వేయచ్చు, అది వేరే సంగతి. మేము ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళమే, ఈ పాలకులు వచ్చి చేసే పనులు ఏంటంటే విడగొడతాయి పని వాళ్ళకి. నిజంగా కనుక ఆ పనికి ఆహార పథకం అనే చెత్త కార్యక్రమాలు తీసేసేసి శుభ్రంగా రైతుకి గిట్టుబాటు ధరిస్తే మా దగ్గర పనిచేసే వాళ్ళని మేము పెట్టి డొక్కల్లో పెట్టి చూసుకుంటామండి. అది పూర్వం నుంచి జరిగేది, వాళ్ళు కొత్తగా వచ్చింది ఏమీ లేదు. వీళ్ళ ఓట్ల రాజకీయం కోసం చేస్తున్న ఇది తప్పించి ఏమీ కాదండి. మీ అనుభవం ప్రకారం పామాయిల్ ఎన్నేళ్ళు బాగా మంచి దిగుబడి ఇస్తుంది? 25 years వరకు మంచి దిగుబడి వస్తుందండి. అక్కడ తర్వాత కూడా 30 years కూడా బాగానే వస్తుందండి. గుడ్ మేనేజ్మెంట్ చేస్తే బాగానే వస్తున్నాయి అవి. అయితే ఏంటంటే ఎక్కువ హైట్ అయినందువల్ల నుంచి ఏంటంటే హార్వెస్టింగ్ కష్టం ఉంటుంది, కాబట్టి కొంతవరకు మనం కూడా కొత్తగా మళ్ళీ మార్చుకుంటాం బెటర్ అనే కండిషన్కి రైతులు వస్తున్నారు. మీకు దగ్గరలో ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? గర్విడి. అయితే ఏంటంటే ఆయిల్ పామ్ యాక్ట్ ఉన్న దేశంలో ఉన్న పంటలన్నిటికంటే కూడా మంచి యాక్ట్ అండి అది. ప్రతి నెల ఒక ఫార్మర్ నుంచి ఉన్న ఒకళ్ళు, ఒక ఫ్యాక్టరీ మెన్, ఒక గవర్నమెంట్ అఫీషియల్ ముగ్గురు కూర్చుని అది రేటు డిసైడ్ చేస్తారు. అది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఇంకా రిమైనింగ్ ఏ ఆహార పంటలకు కానీ దేనికి కానీ ఇలాంటి వెసులుబాటు లేదండి. అసలు ఫార్మర్ ఇన్వాల్వ్మెంట్ లేని ఎవడైనా డిసైడ్ చేసేది ఇది ఒక్కటే. ఫార్మర్ కమ్యూనిటీ నుంచి ఎవరినో ఒకళ్ళని తీసుకుంటున్నారు, ఒక రిప్రజెంటేటివ్ తీసుకుంటున్నారు. ఆడు మంచి చేస్తున్నాడు, ఆడి ఫ్యాక్టరీకి అమ్ముడుపడ్డాడు అనేది సెకండరీ, అది దాన్ని ఎవడో చేయలేడు. అది జరిగేది. ఇప్పుడు సార్ ఓవరాల్గా పామాయిల్ గురించి చూస్తే మనం ఒకవైపు పామాయిల్ తినొద్దని అనుకుంటాం ఆరోగ్యపరంగా, తెలంగాణలో చూస్తే ప్రస్తుతం పామాయిల్ విపరీతంగా పెంచేశారు. నిజానికి అంత అవసరం లేదు, మనకి ఉన్న పామాయిల్ విస్తీర్ణం ఇంకా సాగు చేసుకోవడానికి అనుకూల వాతావరణం చాలా ఉంది. కానీ తినకుండా ఉన్నప్పుడు మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి, ఎందుకు దిగుమతి చేసుకోవాలనేది పెద్ద ప్రశ్న. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పామాయిల్ ధరలని నియంత్రించేదంతా ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వం చేసేది ఏం లేదు. ఇక్కడ జరిగేది ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉందండి. మనకి ఇంపోర్ట్ చేసుకునే దాని మీద ఇంపోర్ట్ ట్యాక్స్ కనుక వేస్తే అది 10%. ఇప్పుడు ఒకప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని 90% చేశారండి, అప్పుడు మంచి రేట్ వచ్చింది. మొన్నటి వరకు కూడా మంచి రేట్ ఉంది, ఎందుకంటే ట్యాక్స్ పెంచితే ఇప్పుడు ఎలక్షన్ కోసం అని మళ్ళీ తీసేశారు, ఇదవుతుంది. అయితే దీనిలో ఒక ముఖ్య విషయం మీతో డిస్కస్ చేయాల్సింది ఒకటి ఉంది. ప్రపంచంలో ఇన్ని దేశాలలో వాడే పామాయిల్లో చెడ్డ ఉన్నదని చెప్పేది ఒక అమెరికా ఒక్కళ్ళే చెబుతారండి. అమెరికా ఎందుకు చెబుతారంటే అమెరికాలో పండన్ క్రాప్ కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేయరు. ఈ ప్రపంచాన్ని శాసించేదంతా అమెరికా వాళ్ళే. వాళ్ళకి సోయా పండితే సోయా గొప్పదంటారు, మొక్కజొన్న పడితే మొక్కజొన్న గొప్పదంటారు. సో దీనిలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎన్ని ఉన్నాయనేది కూడా తప్పేనండి. ఇది కూడా మంచిదే, విటమిన్ ఏ కూడా ఉంది. కాకపోతే
ఎవరు దాని గురించి కరెక్ట్గా చెప్పట్ల. అసలు కరెక్ట్గా చెప్పేటైతే అసలు మొత్తం అసలు లెబాలిష్ చేసేయండి. అసలు ఏ ప్రపంచంలో ఎక్కడ ఈ మొక్క లేకుండా చెయ్యాలి? అసలు అది కరెక్ట్ కాదు. అసలు అమెరికన్ దీని మీద జరుగుతుంది ఇదంతా. అమెరికన్ పక్కన పెడితే అసలు వంట పరంగా తీసుకోవచ్చా లేదని సరైన పరిశోధన జరగాలి. సరైన పరిశోధన లేదు, అది చెయ్యాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే ఉందండి, ప్రపంచంలో పర్ టన్ అంటే పర్ ఏకర్ వచ్చే ఉత్పత్తిలో చూసుకుంటే దీన్ని మించిన ఆయిల్ ఇంకోటి ఏది లేదండి. అంటే అంత ఎక్కువ టన్స్ వచ్చేది రికవరీ. అదే వేరుశనగ తీసుకున్నాం అనుకో, దానికి వచ్చే టన్నేజ్కి దాని వచ్చే దీన్ని చూసుకుంటే దీనికి దానికంటే 4 రెట్లు ఎక్కువ వస్తుందండి. జింజలీ కానీ ఏమైనా సరే డెఫినెట్గా దీని గురించి పరిశోధన చేయాలి. పూర్తిగా తప్పు అయితే అసలు అసలు మొత్తం మానేయాలి. అసలు ఇంకా అది కాకుండా ఊరికి ఆడేవాడో చెప్పింది ఒకటి భుజాన్ని వేసుకుని చెప్తూ అనేది కరెక్ట్ కాదండి. అసలు ఇప్పుడు దీనిలో కూడా మాకున్న అనుభవ ప్రకారం మేము అనుకునేది ఏంటంటే, ఎక్కడో మలేషియాలో ఉన్న డిజైన్ ప్రకారం ఎకరానికి 57 మొక్కలు ట్రయాంగిల్ సిస్టము 9 మీటర్లు పెట్టేస్తున్నారు. ఇది మా అనుభవం ప్రకారం అయితే ఇది తప్పేనండి. 10 మీటర్లు రెక్టాంగిల్ వేసుకునేటైతే 10 మీటర్లు పెడితే 40 మొక్కలు పడతాయండి. అప్పుడు 75% షేడ్ ఉంటుందండి దీనిలో. దాన్ని 50% చేయాలి మనం. 50% చేస్తే ఈ మధ్యలో ఉన్న భూమిని కూడా మనం వాడుకోవచ్చు. ఈ 15 మొక్కల వలన పోయేదానికంటే దాని మీద వచ్చేది ఎక్కువ ఉంటుంది. దీని మధ్యలో ఇంటర్క్రాప్గా కోకో వేసుకోవచ్చు, నట్మ్యాగ్ వేసుకోవచ్చు, ఇంకోటి ఏదైనా వేసుకోవచ్చు ఈ నీడని ఇది చేసి. అందుకని ఏంటంటే దీని మీద ఇంకా సరైన అవగాహన శాస్త్రవేత్తలకే లేదు, రైతులకంటే. ఇది నేను చెప్పింది కూడా రైతులు చేసిన ఎక్స్పెరిమెంట్, ఇది గవర్నమెంట్ చేసిన ఎక్స్పెరిమెంట్ కాదు. సార్, నిజంగా మీ సాగు ప్రయాణం ఆదర్శప్రాయం. ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతంలో ఉండేటువంటి ఈ గిరిజనులకి, వెనకబడిన వర్గాల వారు ఎంతో మందికి మీ వ్యవసాయం మార్గదర్శకంగా నిలిచింది. అలాగే ఎన్నో కొత్త పంటలు మీరు పరిచయం చేసి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో వాటిని ఇంకా కొనసాగిస్తూ వస్తున్నారు. అభ్యుదయ రీతిగా మీరు చాలా అవార్డులు కూడా పొందున్నారు. ఇక్కడ ప్రజలు ఎవరో తెలివి తక్కువ వాళ్ళు కాదండి, అందరికీ వనరులు ఉన్నాయి, అందరూ చేయగలరు. కాకపోతే వాళ్ళకి ఎలా చేయాలి అనేది నేర్పే పరిస్థితి గవర్నమెంట్ చెయ్యాలి. అది గవర్నమెంట్ చేయట్లేదు, కానీ అభ్యుదయ రైతునైనా ఎంకరేజ్ చేసి చేస్తే అది చూసేలా నేర్చుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మేము బయటకు వచ్చామంటే మేమేమి పెద్ద తెలివి గలవాళ్ళం అని కాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఒకవేళ నేను వేసిన క్రాపు నాకంటే తర్వాత వేసిన వాళ్ళు ఇంకంతకంటే బాగా చేస్తున్నారు కూడా. ఇప్పుడు మొక్కజొన్న ఉందనుకోండి ఉదాహరణకి, మేము వేసినప్పుడు మాకు వచ్చిన టన్నేజ్ కంటే కూడా ఇవాళ లోకల్గా వేసుకునేవాళ్ళు ఇంకెంతకంటే బాగా చేయగలిగారు. అందుకని వాళ్ళకి వచ్చు చేస్తాం, కాకపోతే అసలు ముందు మార్గం అది చూపించాలి కదా. గవర్నమెంట్ చేయాల్సిన పని అదో తెలియదేసి ఎంతసేపు సంక్షేమం, ఎంతసేపు సంక్షేమం, ఇంకా తప్పితే ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్ మీ విలువైన అభిప్రాయాలకి. రైట్ అండి, నమస్తే.